ఎగ్జంపెట్ రోడ్ లో హాలిస్టిక్ హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫైర్ ఆఫీసర్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ మనతో ఉన్నారు ఒకసారి ఆయన మాట్లాడదాం ఎలాంటి ఇబ్బందులు వాళ్ళ సిబ్బంది ఫేస్ చేయడం జరిగింది సార్ దాదాపు 5 ఫ్లోర్స్ ఇప్పుడు దేవుని దయవల్ల అన్ని కంట్రోల్ నార్మల్సీకి వచ్చేసింది సో ఎట్లాంటి కాంప్లికేషన్స్ మీ సిబ్బంది ఎదురయ్యారు ఇక్కడ బేసికల్ గా చూస్తే ఈ బిల్డింగ్ రెండు సెల్లార్లు ఉంది గ్రౌండ్ ప్లస్ 4 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నది దాంతో సెంటర్ లో స్టేర్ కేస్ సెంటర్ లో పెట్టుకోవటము సో అక్కడే దాని యొక్క పక్కనే బ్యాటరీస్ పెట్టుకోవటం సో ఇమిడియట్ గా బ్యాటరీ లో ఫైర్ అవటం చాలా దట్టమైన పొగ రావటం అది అమ్మటి వెర్టికల్ గా పైకి 5 ఫ్లోర్లకి చాలా స్పీడ్ గా ట్రావెల్ చేయటం వలన కొంచెం ఆపరేషన్ అనేది చాలా ఇబ్బంది పడ్డారు సో అది విత్ ఇన్ నో టైం మన వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 6 వెహికల్స్ ఫస్ట్ టైం 2 బ్రాంటో వెహికల్స్ తీసుకొచ్చి ఒక 10 మందిని మనం రెస్క్యూ ప్రాణాలతో రెస్క్యూ చేయడం జరిగింది అలానే ప్రాణ నాశనం ఇంతవరకు జరగలేదు సో స్మోక్ ఎగ్జాస్టర్ స్మోక్ ఉంటే మనం స్మోక్ ఎగ్జాస్టర్ కూడా ఉపయోగించి గత 2 అవర్స్ నుంచి కంటిన్యూస్ గా స్మోక్ ను తీసేస్తా ఉన్నాం సో దాంతో ఇప్పుడు సీట్ ఆఫ్ ఫైర్ కనిపించింది త్వరలోనే దీన్ని కంట్రోల్ చేస్తాం ఈ వెహికల్స్ తిరగడం కావచ్చు ఈ వెహికల్స్ రష్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా లేకపోతే చాలా వరకు ఫ్లేమబుల్ ఐటమ్స్ హాస్పిటల్ అంటే ఉంటాయి సో ఎట్లా ఇప్పుడు మొత్తం కంప్లీట్ కంట్రోల్ అయిపోయిందా యా మీరు చూసినట్టయితే ఈ సెట్ బ్యాక్స్ అయితే కనిపించట్లేదు యాడెడ్ అడ్వాంటేజ్ అంటే 2 సైడ్స్ రోడ్ ఉండటం వలన మనము వెహికల్స్ అక్కడ ప్లే చేసుకుని ఫైర్ ఫైటింగ్ చేస్తా ఉన్నాం సో ఫైర్ కంటే కూడా మీరు చూస్తే ఫైర్ ఎక్కడ కనిపించట్లేదు కానీ స్మోక్ చాలా వ్యాపించున్నది దానికోసమే మనం స్ప్రే చేసుకుంటూ తర్వాత స్మోక్ ఎగ్జాస్టర్ తోటి స్మోక్ ని మనం బయటకు తీస్తా ఉన్నాం ఈ మధ్య వరుసగా ఫైర్ యాక్షన్ జరుగుతున్నాయి సో ఫైర్ సిబ్బంది తరఫు నుంచి మీరు ఏం అపీల్ చేస్తున్నారు ఇట్లాంటి పెద్ద పెద్ద పార్టిసిపేషన్ హాస్పిటల్ కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు ఎట్లాంటి నామ్స్ వాళ్ళు పాటించాల్సి ఉంటుంది సార్ గత ఇక్కడ మనకు కుక్రపల్లిన థియేటర్ లో ఫైర్ అయింది అలానే రీసెంట్ గా సికింద్రాబాద్ క్లబ్ లో కూడా ఫైర్ అయింది సో దీనికంటే ముందు కోవిడ్ హాస్పిటల్స్ అన్ని స్టేట్ మొత్తం ఇన్స్పెక్షన్ చేశాము ఫంక్షన్ హాల్స్ సినిమా థియేటర్స్ మల్టీప్లెక్స్ అన్ని కంటిన్యూస్ గా ఇన్స్పెక్షన్ చేసి వాటి యొక్క నోటీస్ డెఫిషిట్ ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తా ఉన్నాము చట్టం ప్రకారం వాళ్ళు ఏమైనా డెఫిషిట్స్ ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి అలానే సోకాజ్ నోటీస్ ఇచ్చి మనం చట్టం ప్రకారం వాళ్ళకి కోర్టులో మనం ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తా ఉన్నాం నామ్స్ పాటించరా లేదా అనేటువంటిది ఎప్పటి వరకు ఎప్పటిలోపు ఎంక్వైరీ చేసి చెప్పే అవకాశం ఉంటుంది సార్ ఆల్ ఆఫ్ సడన్ అంటే కష్టం సో ఈ స్పెసిఫిక్ హాస్పిటల్ అయితే విత్ ఇన్ 24 అవర్స్ లో చేస్తారు సో దీంతో పాటు ఇలాంటి ఏమైనా హాస్పిటల్స్ అనేది దాన్ని కూడా సమగ్రంగా విచారించి మిగతా హాస్పిటల్ కోసం చర్యలు తీసుకుంటాం ఈ సీనియర్ అంతా చూస్తే అసలు ఏం జరిగి ఉండొచ్చు సార్ అంటే దేని కారణం వల్ల ఈ ఫైర్ రావడం జరిగింది సో ప్రాథమికంగా వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే సెల్లార్ 1 బేస్మెంట్ 1 లో అక్కడ కొన్ని ఎక్స్రేస్ తర్వాత హాస్పిటల్ రిలేటెడ్ రూమ్స్ కొన్ని ఉన్నాయి దాంతోపాటు కొన్ని బ్యాటరీస్ కూడా బ్యాకప్ కోసం బ్యాటరీస్ పెట్టారు అక్కడి నుంచే స్పార్క్ వచ్చేసి అక్కడే వచ్చే స్మోక్ స్టార్ట్ అయిందని ప్రాథమికంగా చెప్తా ఉన్నారు పూర్తి స్థాయిలో మంటలన్నీ కూడా కంట్రోల్ అయిపోయినాయి కానీ ఒక స్మోక్ మాత్రం మిగిలిపోయింది ఆ స్మోక్ కి సంబంధించి కూడా స్మోక్ డిటెక్టర్స్ ని పెట్టి ఆ స్మోక్ ని బయటికి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకి సో ఒకటే చెప్తున్నారు దీనికి సంబంధించి వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి నిజంగా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు స్పెషల్ గా తనిఖీలు చేస్తూ ఉంటున్నాము స్పెసిఫిక్ గా ఈ హాస్పిటల్ కి సంబంధించి మాత్రం 24 గంటల్లో ఎంక్వైరీ స్టార్ట్అప్ చేసి అసలు ఏం జరిగింది ఏ కారణం వల్ల ఫైర్ యాక్షన్ జరిగింది అనేటువంటి విషయాలపైన కూడా 24 అవర్స్ లోపు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీడియాకి చెప్తామనేటువంటి విషయాలు చెప్తున్నారు దాదాపు 5 ఫైర్ టెండర్లను తీసుకురావడం జరిగింది 5 ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి వంటలన్నింటి కూడా ఆపవేశారు అదేవిధంగా 5వ అంతస్తులో ఉన్నారు సెలార్లు ఉన్నాయి సెలార్ లోపల నుంచే ముందుగా క్లెయిమ్స్ వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా ఫైండ్ అవుట్ చేసినామనే విషయాలను ఫైర్ సిబ్బంది చెప్తున్నారు ఫైర్ అఫీషియల్స్ కూడా చెప్తున్నారు మరోవైపు పైన 5th ఫ్లోర్ నుంచి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసిరు ఎందుకంటే పెద్ద పెద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేసి పైన డైరెక్ట్ సిబ్బందిని పైకి పంపించి వాళ్ళకి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళందరినీ కూడా సేఫ్ గా రెస్క్యూ చేసారు ఇప్పటివరకు ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు కానీ ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేటువంటి దానిపైన కూడా అంచనా వేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అంతా కూడా చెప్తామనే విషయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు ఓటు స్టూడియో I'm going to go to the hospital.
घटना स्थला स्थाक एमएलए चेरको आयोद सर मेन ऐसी उड़े रेस्क्यू आपरेशन एट्ला जी చాలా బాగా చేశారని చెప్పాలి రిస్క్ ఆపరేషన్ ఫైర్ సిబ్బంది గాని పోలీస్ సిబ్బంది గాని అలాగే జీహెచ్ఎంసి రిస్క్ టీమ్ వాళ్ళు కూడా వచ్చారు 20 మంది 30 మంది హాస్పిటల్ సిబ్బంది కొంతమంది సోషల్ వర్కర్స్ కూడా ఎనక బిల్డింగ్ లోకి వెళ్తాం పక్క బిల్డింగ్ లోకి వెళ్తాం పైకి వెళ్తాం పై నుంచి దిగటం పేషెంట్లు ఏ ఫ్లోర్ లో ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూసి मरी वेरे पक् अवकाश मैं टोटल पेशेंट्स विविध हास्पिटल शिफ्ट सफलीकृतमार सदेह संघटन जरगटमे दुरद अगर प्राण नष्ट जरक इतम सिबंदी प्रयत्न चयन प्राण नष्ट जरक प्रयत्ना कीलक पात्र చివరి నిమిషం దాకా పేషెంట్లు అందరూ ఎలిపోయారు అన్నప్పటికీ కూడా బాత్రూమ్ దగ్గర నుంచి అందరి సలహాలు సూచనలు తీసుకొని లిఫ్ట్లన్నీ కూడా పగలగొట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా చూసి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మరి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జరిగిన సంఘటన ఏంటి ఎందు మూలంగా ఈ ఫైర్ వ్యాపించింది భవిష్యత్తులో జరగకుండా ఏం చేసుకోవాలి దీని అనుభవాల్ని फायर सेफ्टी अधिकारलु पोलीस सिब्बंदी इटन्नी अंदर कलिसि ओक समन्वय मीटिंग जरिगि मिगिलिन प्रांतालकु कूडा अवेर्नेस तीसुकोच्चे विधंगा कृषि चेयालि मेमु फायर सिब्बंदितो मात्लाडं बेसिक मेजर्स कूडा लेवु कनीसं वेहिकल तिरगडानिकि कूडा प्लेस लेदनि चेप्तुन्नारु मी दृष्टिकि एमन्ना वच्चिंदा नाकु तेलिसि 1500 2000 3000 4000 गजालु उन्न वाटिकि चुट्टू 20 फीट्लु 15 फीट्लु सेट बैक उंडालनि निबंधन उंदि ఇది సుమారుగా 900 యాడ్స్ ఒక ఫ్రంట్ ఫేస్ సెట్ బ్యాక్ మాత్రమే ఉంది సైడ్ మినిమం 5 ఫీట్ కాబట్టి ఇది అప్రూవ్డ్ తో కట్టినట్టుగా కూడా నాకు తెలుసు నిబంధన ఇంక్లూడింగ్ దానిలో ఫైర్ కూడా ఫైర్ సేఫ్టీ కూడా ఉంది దట్టంగా పొగలు వ్యాపించడంతో ఫైర్ ని వాడుకోలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్ రావటం फायर आर्पे कार्यक्रम में कीलक पात्र पोषించారు सुमार 8 फायर इंजन रावटो फायर आर्पेयटो सिब्बंदिनी शिफ्ट चेयटंतो पूर्तिगा मरी डैमेज अयिनप्पटिकी कूडा पेशेंट्लकु एवरकु कूडा प्राण नष्टं जरगकुंडा बयटिकी तीसुकोगलम इंसिडेंट रिपोर्ट अयिनाका अंदरू कोऑर्डिनेट चेसितु जीहेचएमसी सिब्बंदी कावच्चु फायर सिब्बंदी अट सेम टाइम पोलीस डिपार्टमेंट की संबंधी अंदरू ऑल ऑफ सडन रश अय्यारु घटना स्थलानिकी रेस्क्यू ऑपरेशन सक्सेसफुल गा चेसिरु जीरो कैजुअल्टी जरिगिंदी एक्कड कूडा कैजुअल्टी लेदु सो आस्ति नष्टं एंत जरिगिंदी अनेटुवंटि दानिपैना कूडा इंका अंचना ओ वैपु फायर सिब्बंदी वेस्ता उन्नारु मरोवैपु इलांटि वरसगा घटनलु जरुगुतुन्नायि काबट्टि ई चुट्टुपक्कल उन्नटुवंटि इलांटि षापिंग माल्स कावच्चु थियेटर्स कावच्चु वाळ्ळतो मेमु अवेर्नेस कार्यक्रमालनु कूडा एर्पाटु चेसे विधंगा चर्यलु तीसुकुंटामनेटुवंटि विषयालनु कूडा स्थानिकंगा उन्नटुवंटि एम्मेल्ये चेप्तुन्नारु कैमरा पर्सन अशोक तो कलिसि शरीफ बीसी न्यूज़ हैदराबाद।